రోజు మన ఈ పండగ దసరా బుల్లోళ్ళు చేసే అల్లరి మొత్తం ఈ హడావిడన్నింటినీ లైవ్ గా వీక్షించడానికి మనతో పాటు కలిసి ఇంకొంచెం అల్లరి చేయడానికి ఈ రోజు ఒక స్పెషల్ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నన్ అదర్ దాన్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కె రాఘవేంద్రరావు గారు. మీ రాకతో పండగ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. సార్ ఒక్కళ్ళే రాలే, ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు ఈ పండగకి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి సందడి హీరో హీరోయిన్ పిలుదావా? రోషన్ సీదిలా వెల్కమ్ దేమ్, కమ్ ఆన్. నీ బుంగ మూతి సూడ నీకి రై తొట్టి కొట్టిన, కంటి ఎరుపు సూడ నీకి కుండ పగల కొట్టిన. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. హే బుజ్జులు 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 వినిపిస్తా తీయని ముంజులు. ప్రదీప్ నా హీరోయిన్. రోజ్ 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 రోజా పువ్వు. మా మాస్టర్ ఆల్ సాంగ్స్ పెళ్లి సందడి సదా. ఏంటో నీ డైలాగ్ ఎల్లవయ్యా. అప్పటి నుంచి నీ మీద కన్నేసంగానే ఎప్పుడు మనకు పని చేయడం కుదరలేదు. ఈ విధంగా నేను కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించావు అందరికి, ఆ టిప్స్ కొంచెం చెప్తే. వాళ్ళకి 30 రోజులు అవసరం లేదు సార్, 3 రోజులు చాలు సార్, 3 రోజులు చాలు సార్ వాళ్ళకి. సార్ మీ అనుభవంలో ఇప్పటికీ చాలా మందిని హీరోయిన్స్ చూసుంటారు సార్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో లేడీస్ ఎవరు, లేడీ గెటప్స్ ఎవరు కనిపెట్టారు సార్? ఎవరు లేడీ ఎవరు కాదు అని తెలుసుకున్న వాళ్ళు యూత్ కనుక వీళ్ళిద్దరు చెప్తారు, వీళ్ళిద్దరు చెప్తారు. అంటే కింద ఉన్న వాళ్ళందరూ గెటప్ అనుకుంటున్నా, పైన వీళ్ళు కిందే ఉన్నారు కానీ వీళ్ళు గెటప్ కాదు, ఒరిజినల్. వీళ్ళందరూ ఒరిజినల్, అక్కడ గెటప్ అనుకుంటున్నా. నన్ను చూసి చెప్పండి. గెటప్పే గెటప్పే కన్ఫర్మ్ అయింది. రోషన్ అమ్మాయి చూడు, విష్ణు ప్రియారా. అదే అండి చెప్పే కదా కింద అందరు గెటప్పే అని. విష్ణుప్రియ యాక్టింగ్ చూశారు కదా, త్వరలో ముక్కు ముక్కు సందడి అనే ఒక సినిమా అదేంటి సార్? సార్ మా వాళ్ళు చాలా మంది మిమ్మల్ని అడుగుదామని కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకున్నారు సార్. అన్న ప్రశ్నల కంటే ముందు ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ రోషన్ తో నువ్వంటే నాకు అది చేద్దాం అనుకుంటారన్న ఒకసారి. అటు చూడు, అటు చూడు బే. ఒళ్ళంతా జలతరించింది, పాములే పాకినట్టుంది. మాస్టర్ ఆడాలి డామినేషన్ ఎక్కువైంది, ఈ అమ్మాయిని అమ్మాయి అనుకోవట్లేదు ఏంటి సార్? నెక్స్ట్ మాకే సేమ్ సాంగ్ మాకే. అరే రండి రా. సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మా డైరెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. అయితే ఒక మంచి సోఫా సెటప్ అని తీసుకురండి తొందరగా. ఓకే, సో వచ్చిన అతిథుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతమైన ప్రశ్నలు అడగాలి. సౌందర్య లారీ సాంగ్ కలలో ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది, సో మీ కలలో మీ రియల్ లైఫ్ లో ఎవరైనా అలా ఉన్నారా? ఓ వరుసగా వచ్చిపోతా ఉంటారు, వరుసగా వచ్చిపోతా ఉంటారు. వెండి తాళాల గుత్తి మట్టుకు కనపడలేదు, సినిమాలో ఊహించాను. ఫేసులు అలా వచ్చి వెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ గా ఈ బ్యాచ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ సార్ ఆవిడ అడిగింది కలలు సార్, ఇవి పీడ కళలు సార్, పీడ కళలు సార్ ఇవి. సార్ యాపిల్ పండుని అంటే అమ్మాయి బొడ్డు చూసి యాపిల్ పండు వేయాలనిపించింది కదా సార్ హీరోయిన్ కి. నాభి నాభి ఫస్ట్ టైం మీకు ఏ హీరోయిన్ చూసి మీకు అలా అనిపించింది సార్? హీరోయిన్ చూసి కాదు, నాభిని చూసి. నాభిని చూసి
అదృష్టవంతురాలి ఎవరు అని. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి. అవును సార్. ఎవరి మీద అయినా సరే మొగాళ్ళ మీద ఇస్తే బాగుంటుందో లేదో మీరు ఒకసారి చూడవచ్చు. పర్లేదు సార్, బాగోదు. పర్లేదు సార్, బాగోదు. నువ్వు ఏ ఆడపిల్ల మీద అయినా సరే తల మీద వేస్తే జారిపోతుంది, మూతి మీద వేస్తే పళ్ళు రాలిపోతాయి, ఎక్కడ వేసినా ఆగదు, అదొక్క ప్లేసే ల్యాండ్ అవుతుంది. సార్ క్లియరా? అసలు ఫుల్ క్లియరా, మైండ్ బ్లాక్ అయింది. శ్రీకాంత్ గారితో డైరెక్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ బాబుతో చేశారు, ఏం డిఫరెన్స్ చూసారు వాళ్ళిద్దరిలో మీరు? శ్రీకాంత్ ఏమో అమ్మాయిలనే చూడ్డు, ఇతను ఏ అమ్మాయి వచ్చినా చూస్తాడు. రోషన్, కెన్ ఐ టచ్ యువర్ చీక్స్? ఓకే ఓకే. ఇక్కడేమో హగ్గు, ఇక్కడేమో బుగ్గ, ఇంకేంటమ్మా? కెన్ ఐ టచ్ యువర్ చిక్స్? అది కెన్ ఐ టచ్ యువర్ చిక్స్ మన రాఘవేంద్ర అలా అడగాలి, కెన్ ఐ టచ్ యువర్ ఫీట్ అని అడగాలి. అదే ఇంకేం చెప్పదు, కెన్ ఐ టచ్ తోడుకొచ్చాడు. శ్రీలీల చాలా జాగ్రత్త, చాలా డేంజర్ కొడుతుంది ఖచ్చితంగా. మేకప్ పోకుండా ముట్టుకుంటావు కదా. నా పర్సనల్ డౌట్ సార్, ఇప్పుడు నేనే ఒక హీరోయిన్ ఒక సాంగ్ చేస్తున్నాను అనుకోండి, ఒక పండేయాలి నా మీద, ఎలాంటి పండేస్తారు? ముందు ఎక్కడేయాలో చెప్పు. ఆగండి మ్యామ్. సార్ మీరు ఏదో ఒక పండు కదమ్మా, లారీలతో లోడ్ దింపేసి ముందు పండు వేస్తాను అనే మాట తీసేయండి అమ్మా. అది ఎందుకంటే అది పడుతుంది ఆటోమేటిక్ గా, దాన్ని తెలుసు, న్యూటన్ కనిపెట్టింది అట్లా కదా. ఏ పండు నిన్ను అట్రాక్ట్ చేస్తుందో అది పడుతుంది, కానీ అది ఎక్కడ పడితే కరెక్ట్ అనేది కనిపెట్టింది మీరు, కనిపెట్టింది మీరు. సార్ ఇలాగే మా ఈ పండుగ రోజు మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా వాళ్ళు చేసే అల్లరి మీరు వీక్షించాలని.